విలేకరులకు మీడియా సోదరులకు పసుపు జెండాల చేత పసుపు తోరణాల చేత బాజా భజంద్రుల చేత పెట్టిన తెలుగుదేశం పార్టీ జెండా కింద ఇవాళ మనం అందరం కూడా ఏకమయ్యాం తెలుగు జాతి కోసం మమేకమవుతున్నామని సందర్భంగా గుర్తు చేస్తూ నలభై ఒక్క సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ముగించుకొని నలభై రెండవ సంవత్సరంలోకి అడిగిడుతున్నటువంటి శుభయేళ ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవమే ఒక చరిత్ర తెలుగుదేశం ఆవిర్భవమే ఒక సంచలనం తెలుగుదేశం ఆవిర్భమే ఒక రాజకీయ సునామి సృష్టించింది అందుకనే తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడైతే ప్రపంచనం ఉంటుందో జాతీయ రాజకీయాలలో కూడా ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పేదలకు ఏమిచ్చిందో మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చింది గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇచ్చింది సామాజిక వర్గాలకు సమీకరణ చేసింది మహిళలకు చైతన్యం ఇచ్చింది ఆర్థిక అభివృద్ధి చేసింది నిమ్న జాతుల ఉత్తరణ కోసం బడుగు జన ఉత్తరణ కోసం బాటలు వేసింది ఇవాళ ప్రజల వద్దకే పాలన తెచ్చింది ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో నేర్పింది ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తినిచ్చింది అదే రకంగా అభివృద్ధికి అడుగులు నేర్పింది ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధిని పరుగులు తీయించినటువంటి చరిత్ర మన తెలుగుదేశం పార్టీది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నింటికి మించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిటారుగా నిలిపినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తిల యొక్క చరిత్రను తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిపాలనా దక్షత నారా చంద్రబాబు నాయుడు గారిది నేటి తరానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వైసాబు సౌండ్ వస్తున్నది గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం ఆవిర్భవానికంటే ముందు రెండు నిమిషాలు మాట్లాడి వక్తలకు ఇస్తాను తెలుగుదేశం పార్టీ కంటే ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక సమానతలు సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు అవినీతి అసమర్థతతోటి కూనరిల్లుతున్నటువంటి తరుణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కన్న తల్లి బాధ తీర్చ కదలరాని తనుడేలా ఈ జాతని సేవించని ఆ జన్మమును అని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు